హాయ్ హలో నమస్తే, దిస్ ఈజ్ మహి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇండియా గ్లిట్జ్. సంతోష్ శోభన్ హీరోగా, మెహరీన్ హీరోయిన్గా, అనూప్ రూబెన్స్ మ్యూజిక్ డైరెక్షన్లో, మారుతి గారి డైరెక్షన్లో, యూవీ క్రియేషన్స్ బ్యానర్లో 140 మినిట్స్ రన్ టైంలో వచ్చిన మూవీ మంచి రోజులొచ్చాయి. దీపావళి సందర్భంగా వచ్చిన ఈ మూవీ గురించి రివ్యూ మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ ప్రోస్ కోన్స్ ప్లస్ మాట్లాడుకునే ముందు స్టోరీ గురించి మనం డిస్కస్ చేద్దాం. హీరో హీరోయిన్ ఐటీ కంపెనీలో, ఒక బెంగళూరు ఐటీ కంపెనీలో వర్క్ చేస్తుంటారు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడం వల్ల హీరోయిన్ ఫాదర్ కలవడానికి వస్తుంది. హీరోయిన్ ఫాదర్ అజయ్ ఘోష్ పక్కన ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళు ఈ లవ్ స్టోరీకి కొన్ని కాంప్లికేషన్స్ని యాడ్ చేస్తూ ఉంటారు. ఆబ్లిగేషన్స్ని సంతోష్ శోభన్ ఎలా అయితే ఓవర్కమ్ చేశారు, హీరోయిన్ లవ్ని ఎలా దక్కించుకున్నాడు, ఆ ఫ్లాస్ అన్నింటినీ ఎలా కరెక్ట్ చేశాడు అనేది ఈ స్టోరీ అనమాట. సో మనకి మారుతి గారి గురించి తెలిసిందే కదా, హీరోకి ఏదో ఒక డిఫెక్ట్ పెడుతూ ఉంటారు ప్రతి మూవీలో. కానీ ఈసారి కొంచెం ఫర్ ఎ చేంజ్ అని చెప్పేసి మారుతి గారు హీరోకి కాకుండా హీరోయిన్ ఫాదర్కి డిఫెక్ట్ పెట్టడం జరిగిందనమాట. 2.5 అవర్స్ వచ్చే ఈ సినిమా గురించి ఇట్స్ కీన్ గుడ్ ఎంటర్టైన్మెంట్ మూవీ అని కూడా చెప్పచ్చు. అయితే మూవీ మ్యూజిక్ గురించి మాట్లాడుకుందాం. అనూప్ రూబెన్స్ మ్యూజిక్, నాకైతే అన్ని సాంగ్స్ నచ్చలేదు, ఒక సాంగ్ మాత్రం బాగా అనిపించింది. ఫస్ట్ హాఫ్లో వచ్చే 10 మినిట్స్కి వచ్చే సాంగ్ మాత్రం చాలా బాగుంటుంది, విజువల్ వండర్ అని కూడా చెప్పచ్చు ఆ సాంగ్ని. అయితే బీజిఎం కూడా ఓకే ఓకే అని చెప్పచ్చు. అండ్ మోర్ ఓవర్ ఈ మూవీలో మనం మాట్లాడుకోవాల్సింది ఫస్ట్ హాఫ్ కామెడీ. ఓకే ఓకే అనిపించిన కామెడీతోని ఫస్ట్ హాఫ్ అంతా అయిపోతూ ఉంటుంది. అండ్ సెకండ్ హాఫ్లో కొన్ని కామెడీ సీన్స్ పీక్ లెవెల్కి వెళ్తుంది, బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఫాదర్ డాటర్ రిలేషన్షిప్ గురించి మాట్లాడుకోవాలి, చాలా బాగా కనెక్ట్ అవుతుంది ఫాదర్ డాటర్ రిలేషన్షిప్ ప్రతి ఒక్కరికి. అయితే కొన్ని రొటీన్ డైలాగ్స్ అనిపించినా సరే ఇట్స్ ఓకే. మూవీ మొత్తంలో కొన్ని స్నేల్ బోర్ పీస్డ్ డైలాగ్స్ అండ్ అలానే సీన్స్ అనిపించినా కొంచెం పర్వాలేదు, షార్ట్ ఫిల్మ్కి ఎక్కువ అనిపిస్తుంది కానీ ఇట్స్ ఓకే. అండ్ మోర్ ఓవర్ ఈ సినిమాలో ఎమోషన్స్ మాత్రం బాగా కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తారు మారుతి గారు, అందులో సక్సెస్ అయ్యారనే చెప్పచ్చు. మంచి రోజులు వచ్చాయి టైటిల్ జస్టిఫికేషన్ నాకు బాగా నచ్చింది. అండ్ మూవీ ఎండింగ్లో టైటిల్ జస్టిఫికేషన్ బాగా ఇచ్చారు. అయితే ఇందులో విలన్ గురించి చెప్పాలంటే విలన్స్ పెద్దగా ఉండరు, కానీ మూవీ స్టోరీలో ఇన్వాల్వ్ అయ్యే ఒక 2 క్యారెక్టర్స్ మన రియల్ లైఫ్లో కూడా ఉంటారని చెప్పడానికి బాగా ట్రై చేశారు. దానికి మీరు కనెక్ట్ అయినట్లయితే సినిమా ఇంకా బాగా నచ్చుతుంది, ఎందుకంటే మన రియల్ లైఫ్లో మనం ఎవరు ఎదిగినా సరే బాగా నచ్చదు కాబట్టి మన వాళ్ళకి. అలాంటి క్యారెక్టర్స్ మీకు రియల్ లైఫ్లో ఎదురవుతూ ఉంటాయి, ఆ సీన్స్ మాత్రం మీకు బాగా నచ్చుతాయని చెప్పచ్చు. అండ్ మోర్ ఓవర్ మనం మాట్లాడుకోవాల్సింది కమెడియన్స్ గురించి. ఇందులో ఆల్మోస్ట్ చాలామంది కమెడియన్స్ ఉంటారు, సత్యం రాజేష్ కానివ్వండి, ప్రవీణ్ కానివ్వండి, హర్ష చెముడు కానివ్వండి, వెన్నెల కిషోర్ కానివ్వండి, అండ్ అలానే చాలా కమెడియన్స్ మాత్రం సూపర్ అనిపించారు, వాళ్ళ స్థాయికి మాత్రం చాలా బాగా చేశారు. సుదర్శన్ కానివ్వండి. అండ్ ఈ మూవీలో హీరో హీరోయిన్ కన్నా మెయిన్ క్యారెక్టర్ బాగా నచ్చుతుంది మీకు, అజయ్ ఘోష్ క్యారెక్టర్, ఫాదర్ క్యారెక్టర్ సూపర్గా చేశారు. అండ్ అలానే హీరో హీరోయిన్ మెహరీన్ కానివ్వండి, సంతోష్ శోభన్ కానివ్వండి, వీళ్ళిద్దరి యొక్క కెమిస్ట్రీ సూపర్గా ఉందని చెప్పలేను, కానీ క్యారెక్టర్స్ పరంగా వాళ్ళిద్దరూ బాగా న్యాయం చేశారు. కానీ మారుతి గారు ఈ స్టోరీని మన దగ్గర తీసుకురావడానికి సక్సెస్ అయ్యారనే చెప్పచ్చు. ఇట్స్ కీన్ గుడ్ ఎంటర్టైన్మెంట్ మూవీ అని చెప్పాను కదా, అక్కడక్కడ కొన్ని సాగతీత సీన్లు అనిపించినా సరే ఇట్స్ ఓకే. ఆ సాగతీత సీన్లకి రొటీన్ డైలాగ్స్ కానీ ఇంకా మ్యూజిక్ ఇంకొంచెం బాగుండుంటే మనం ఇంకా బాగా ఎంటర్టైన్ అయ్యే వాళ్ళమని నా ఉద్దేశం అనమాట. స్టోరీ ఈజ్ గుడ్, ఒకసారి చూడొచ్చు, 1 టైం వాచబుల్. సో ఫ్యామిలీతో మీరు వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. హాయ్ అండి, దిస్ ఈజ్ సింగర్ మనో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. హాయ్, దిస్ ఇస్ సంతోష్ శోభన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. హాయ్, దిస్ ఇస్ స్వాతి దీక్షిత్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. హాయ్, దిస్ ఇస్ దేవకట, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్జ్.